కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతలం మండలంలోని నదిచాగి గ్రామంలో టీడీపీ తిక్కారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ తిక్కారెడ్డి మాట్లాడుతూ, ఇది ప్రజాస్వామ్యం, గ్రామస్తులు తాగడానికి నీళ్లు లేవు, అందరికీ బోరుబావుల ద్వారా నీళ్లు అందే విధంగా చేస్తానని హామీని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే వాళ్ళకు భయం, తిక్కారెడ్డి ఎక్కడ గెలుస్తాడో చంపాలని చూశా. నేను బుయ్యకు బాంబులకు భయపడను, కానీ వాళ్ళంతా తిరిగి వెళ్ళవరని నేను అనుకోలేదు. ఇది ప్రజాస్వామ్యం, నదిచాకి వచ్చాం, ఓట్లు అడుగుతాం. నదిచా గ్రామస్తులు మమ్మల్ని అడుగుతారు తాగడానికి నీళ్ళు చేయబడతారు, వ్యవసాయం నీళ్ళు కావాలంటే అవి చేసేది చేస్తాం, లేదంటే లేదని చెప్పి ఓట్లు అడుక్కోవాలి. కానీ దుపాటంతో కాల్సి మనుషులు ఎంతమంది నమ్ముతారు, ఇట్లా భయపడించి ఎన్ని ఊళ్ళు అగ్గి పెడతారు. ఇది తప్పు. ఇప్పుడు రెండుసార్లు ఆయన ఎంకలే గెలిపించాం, మన ఊరికి ఏం చేసింది లేదు. ఈ 10 సంవత్సరాల ఎమ్మెల్యే ఏం చేసింది లేదు. ఏమన్నా ఉంటే నదిచాకిలో కూలీలు చేపించాడు, గలాటా పెట్టి అందరి తప్ప ఏం లేదు. అదే నేనైతే నాకు ఎన్ని అవకాశాలు ఉన్నా కానీ నదిచాకి నీళ్ళు ఇద్దాం, పంటలు పండిద్దాం, తాగడానికి నీళ్ళిద్దాం, కానీ నదిచాకిలో రాజకీయ కక్షలు పెట్టి చేసేస్తాను. అట్లనే అమ్మా 2 ఓట్లు ఇస్తారు మీకు, ప్రతి మనిషికి 2 ఓట్లు ఇస్తే, ఒకటి మచ్చలేని కుటుంబం కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు ఎంపీకిను,